తిరుపతి ఎన్నికల విషయంలో వైసీపీ అధిష్టానం చాలా సీరియస్గా వెళ్తోంది. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడా తగ్గట్లేదు. కానీ చిన్న చిన్న తప్పిదాలు వైసీపీని కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఆ చిన్న చిన్న తప్పిదాలు ఏంటి అనేది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ఆ కాన్స్టిట్యున్సీ తిరుపతి, ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతున్న లోక్సభ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మాత్రం వైసీపీ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమందికి ఎక్కువగా బాధ్యతలు అప్పచెప్పడమే విమర్శలకు తావిస్తున్న పరిస్థితి. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంది అనేది. దీంతో ఇప్పుడు వైసీపీ కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు ఎక్కువగా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎప్పుడైతే బాధ్యతలు అప్పచెప్పారో అది ఎంతవరకు భావ్యం అనే ప్రశ్న కూడా వినిపిస్తుందంట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళకి పదవులు ఇవ్వకపోయినా ప్రాధాన్యత మాత్రం అయితే ఇస్తున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో వైసీపీ నేతల్లో ఈ అసహనం పెరిగే అవకాశం ఉంటుంది అనేది, అంటే ఇది వాస్తవంగా టీడీపీ రేట్ చేస్తున్న పాయింట్. అంటే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలను తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్తుంది అని కూడా ప్రజలు అనుకోవడానికి, అంటే తాము ఎవరిని నిలబెట్టాం, వాళ్ళలో లోపాలు ఏంటి అనేది గమనించకుండా ఈ పక్క పార్టీ ఏం చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం. మరి జగన్ ప్రజలు ఇవన్నీ పట్టించుకుంటారా? అక్కడ కేవలం ఫ్యాన్ సింబల్ ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ రెండే చూస్తున్న పరిస్థితి. అక్కడ నిజంగా అభ్యర్థి ఎవరు అయినా అనేది కూడా పట్టించుకోవట్లేదంట. ఇటువంటి నేపథ్యంలో ఈ రెడ్డి సామాజిక వర్గం నేతలను పెట్టారు, ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఏ నియోజకవర్గాల్లో రెడ్డి ప్రభావం ఉంది, ఇవన్నీ మరి ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.